मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती। व्यवसाय मने व्यवसाय पुल करेंदी परी अंदर आकल तीर्चिन चेतिनि नोटिकि नडिपे दारिनि। मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती। హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్. అండ్ ఇట్స్ మీ సంధ్యయ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. పొద్దున్నే మా ఇంట్లో గాన కచేరీ నడుస్తుంది, విన్నారు కదండి? ఎందుకంటే వాళ్ళ స్కూల్లో సింగింగ్ కాంపిటీషన్ నడుస్తుందన్నమాట. మా సౌమిత్రి అన్నిట్లో పేరిచ్చేస్తూ ఉంటాడండి. ఒకసారి స్పెల్బీ అంటాడు, ఒకసారి ఒలింపియాడ్ అంటాడు, ఒకసారి ఇంకేదో కాంపిటీషన్ అంటాడు, డ్రాయింగ్ అంటాడు, ఇప్పుడు సింగింగ్. సింగింగ్లో కూడా వాడు పేరిచ్చేసి వచ్చాడు. ఈరోజు వాడు పెర్ఫామ్ చేయబోతున్నాడు అన్నమాట. కాన్సెప్ట్ ఫార్మర్స్ గురించి. సో అందుకని రెండు పాటలు అయితే ప్రాక్టీస్ చేసుకున్నాడు, వాడే లిరిక్స్ రాసుకున్నాడు, వాడే పాటలు సెలెక్ట్ చేసుకున్నాడు, అన్నీ వాడే చేసుకున్నాడు. నాకు అసలు నా జోక్యమే కూడా లేదండి. కాస్ట్యూమ్ ఒకటి కావాలి, వైట్ కుర్తా విత్ తెల్లో చున్నీ అని అన్నాడు, అవి మాత్రం ఇచ్చాను వాడికి. సో మొత్తం అన్ని వాడు సెలెక్ట్ చేసుకొని బాగానే పాడుతున్నాడు. వాడికి రాదు, బట్ హీ వాంటెడ్ టు ట్రై, అంతే. నేను కూడా ఓకే, ఎలా వస్తే అలా పాడినానా పర్వాలేదు, అన్నిట్లో ట్రై చేయాలి నేను అంటూ ఉంటా. సాకేత్ మాత్రం అసలు పేరు కూడా ఇవ్వలేదండి, ఐ డోంట్ వాంట్ టు ట్రై అని చెప్పి వాడు ముందే ఫిక్స్ అయిపోయాడు అనమాట. వాడు వచ్చి వాళ్ళ నాన్న వాడికి వచ్చిన దాన్ని వదిలిపెట్టడం, వాడికి రాని దాంట్లో వేలు పెట్టడం. వీడు మాత్రం సేమ్ నాకులాగా అన్నిట్లో వేలు పెట్టేస్తుంటాడు, నేను చేస్తా నేను చేస్తా అనుకుంటూ. సో అలాగా ఈరోజు సింగింగ్ కాంపిటీషన్కి పేరు ఇచ్చి వచ్చాడు అనమాట, అదే ప్రాక్టీస్ చేస్తున్నాడు. వ్యవసాయమనే వ్యవసాయముతో పులకరించిన నేలైది, మరి అందరి ఆకలి తీర్చిన చేతిని నోటికి నడిపే దారిది. ప్రతి రైతు ఒక రాజంట, రాజై కాడే రాడంట రైతన్నా ఈ చోద్యం చుందరా. ప్రతి రైతు ఒక రాజంట, రాజై కాడే రాడంట రైతన్నా బాగున్నానా? వెరీ గుడ్, వెరీ గుడ్. సరే సరే. హెయిర్ ఫాల్, హెయిర్ ఫాల్, హెయిర్ ఫాల్, హెయిర్ ఫాల్. ఎక్కడ చూసినా అందరికీ ఇదే ప్రాబ్లం అండి, హెయిర్ ఫాల్, హెయిర్ ఫాల్. నాట్ జస్ట్ హెయిర్ ఫాల్, రిసీడింగ్ హెయిర్ లైన్ అని కానివ్వండి, థిన్నింగ్ ఆఫ్ హెయిర్ అని కానివ్వండి, లేకపోతే గ్రోత్ సరిగా లేదని కానివ్వండి, ఇలాంటి రకరకాల జుట్టుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే మనం ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి వింటూనే ఉంటాము. సో ఇప్పుడు జరుగుతున్న ఎన్వైరన్మెంటల్ చేంజెసే కానివ్వండి, పొల్యూషన్, ఫెర్టిలైజర్స్, బాడీలో జరుగుతున్న చేంజెస్, మనం యూజ్ చేస్తున్న రకరకాల ప్రోడక్ట్స్, ఏవైనా కానివ్వండి, అన్నిటికీ తేరగా దొరికేది మన జుట్టే. సో ఫస్ట్ ఎఫెక్ట్ ఇక్కడే చూపిస్తుంది అనమాట. సో అందుకని మనం హెయిర్ ఫాల్ గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తూనే ఉంటాం. హెయిర్ ఫాల్కి మంచి ఇంగ్రీడియంట్స్ అని అంటే, ఇప్పుడు బాగా రోజ్ మేరీ అని బాగా యూజ్ చేస్తున్నారండి. ఆ రోజ్ మేరీని మెయిన్ ఇంగ్రీడియంట్గా తీసుకొని మామా ఎర్త్ కొత్తగా లాంచ్ చేసింది రోజ్ మేరీ హెయిర్ గ్రోత్ ఆయిల్ అండి. ఇది మనకి న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్ అనమాట రోజ్ మేరీ అనేది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి మెథిదానా అంటే మెంతుల్ని కూడా ఇన్ఫ్యూజ్ చేసి ఈ రెండింటితో కలిపిన ఆయిల్ మనకి కొత్తగా లాంచ్ చేశారు. ఇది మనకి ఇలాగా ఆయిల్ అప్లికేటర్తో వస్తుంది, ఇలాగ కోమ్ అప్లికేటర్ తోటి. సో ఎందుకంటే దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ లావెండర్ కలర్ రోజ్ మేరీ హెయిర్ ఆయిల్ గ్రోత్ బాటిల్.
సో ఇది మనకి ఇలాగ కోంబ్ అప్లికేటర్ తో వస్తుంది కాబట్టి మనం అప్లై చేసుకుంటే మంచిగా రూట్స్ కంతా అప్లికేషన్ జరుగుతదన్నమాట బేసిక్ గా మనం ఆయిలింగ్ చేసుకోవాల్సింది మన రూట్స్ కేనండి హెయిర్ లెంగ్త్ కాదు సో ఈ రూట్స్ కి మనం ఆయిలింగ్ చేయాలి అంటే మంచిగా ఫింగర్ టిప్స్ తోటంతా డిప్ చేసుకొని మంచిగా చేసుకోవాలి ఆయిలింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి జుట్టుకు కావాల్సిన పోషణ అందుతుంది అండ్ అలాగే హెయిర్ ఫాల్ ని తగ్గించి కొత్త హెయిర్ రావడానికి గానివండి ఉన్న హెయిర్ మంచిగా గ్రో అవడానికి గాని హెల్ప్ఫుల్ గా ఉంటుందన్నమాట దీంట్లో మనకి రోజ్మేరీ తో పాటు మెంతులు కూడా ఉన్నాయి కదండి మెంతులు జుట్టుకి ఎంత బెనిఫిషియల్ అని నేను సెపరేట్ గా చెప్పక్కర్లేదు డాండ్రఫ్ తగ్గించడానికి కానివండి జుట్టుకు మంచి షైన్ రావడానికి కానివండి హెయిర్ ఫాల్ ని తగ్గించడానికి గ్రోత్ ని ప్రమోట్ చేయడానికి అన్ని విధాలుగా కూడా మనకి మెంతులు కూడా ఉపయోగపడతాయి సో ఇది రోజ్మేరీ అండ్ మెంతులు రెండు కలిపిన కాంబినేషన్ అన్నమాట సో దీన్ని ఇలాగ మన కోంబ్ అప్లికేటర్ పెట్టుకున్న తర్వాత ఇలా మన రూట్స్ దగ్గర పార్టిషన్స్ తీసుకుంటూ ఇలా మన రూట్స్ దగ్గర అప్లై చేసుకోవడమే తర్వాత కావాలంటే ఇలా ఫింగర్ టిప్స్ తోటి ఇలా ఇలా లైట్ గా మసాజ్ చేసుకోవాలి సో మంచిగా ఇలా స్కాల్ప్ అంతా కూడా ఆయిల్ రాసేసుకున్న తర్వాత లైట్ గా మసాజ్ చేసుకోవాలి ఈ స్కాల్ప్ అంతా కూడా ఈ ఆయిల్ కూడా మరీ అంత స్టిక్కీ స్టిక్కీ కూడా ఏం లేదండి లైట్ ఫార్ములానే ఉందన్నమాట సో జుట్టు కూడా ఇదిగోండి మరి ఇలా ఆయిల్ పెట్టగానే ఇలా తప్పడగా అయిపోయినట్టుగా లేకుండా కొంచెం లైట్గానే ఉంది ఓవర్ నైట్ చేసుకోవచ్చు లేదంటే ఒక గంట రెండు గంటల ముందు ఆయిల్ అప్లై చేసుకొని నెక్స్ట్ మనం హెయిర్ వాష్ చేసుకోవచ్చు సో ఆయిలింగ్ అయిపోయి 2 అవర్స్ కూడా అయిపోయిందండి ఇప్పుడు ఇంకా స్నానానికి వెళ్ళడం రెడీ అయిపోతున్నాను అనమాట మనకి రోజ్మేరీ అండ్ మేతి కాంబినేషన్లోనే షాంపూ అండ్ కండిషనర్ కూడా లాంచ్ చేశారండి మామార్త్ వాళ్ళు ఇదే రేంజ్లో అనమాట ఇది ఇట్స్ అ కంప్లీట్ హెయిర్ కేర్ రేంజ్ అన్నట్టు ఒక ఆయిల్ షాంపూ అండ్ కండిషనర్ అనమాట దీనిలో కూడా కీ ఇంగ్రీడియంట్స్గా మనకి రోజ్మేరీ అండ్ మెంతులు తీసుకున్నారు సో మనకి బ్రేకేజ్ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం రఫ్ హ్యాండిల్ చేయడం వల్ల కూడా మన జుట్టు హెయిర్ లాస్ అవుతుంది కొన్ని ఇక్కడి నుంచి ఊడితే కొన్ని మధ్యలోంచి అంటే చిక్కు పడినప్పుడు తెగిపోవడం జుట్టు డ్రై అయిపోయి తెగిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా సో అట్లాంటి బ్రేకేజ్ని వాటిని బాగా తగ్గిస్తాయి అనమాట ఆల్మోస్ట్ 94% వరకు ఇట్లాంటి బ్రేకేజ్ హెయిర్ ఫాల్ అంతా రెడ్యూస్ చేస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు సో దీంట్లో కూడా మనకి సేమ్ రోజ్మేరీ అండ్ మెంతులు ఉన్నాయి కాబట్టి అవి మనకి హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ గ్రోత్ని పెంచడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి అనమాట మామార్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండి ఇందులో ఎటువంటి కెమికల్స్ కానీ టాక్సిన్స్ కానీ ఏమీ ఉండవు సో మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట డెర్మటలాజికల్లీ టెస్టెడ్ కూడా అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ అన్నిట్లోనూ అవైలబుల్గా ఉంటాయి అండ్ అలాగే మామార్త్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు యాప్ నుంచి కానీ వెబ్సైట్ నుంచి కానీ పర్చేస్ చేసినట్లయితే నా స్పెషల్ కూపన్ కోడ్ ఇక్కడ ఇచ్చేస్తాను ఇది యూజ్ చేసినట్లయితే మీకు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ ఆన్లైన్లో కాదు డైరెక్ట్గా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు కూడా ఆఫ్లైన్లో అంటే నియర్ బై స్టోర్స్లో ఎక్కడైనా చూడండి మామార్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి అండ్ మామార్త్ మనం ఆర్డర్ ప్లేస్ చేసిన ప్రతిసారి ఆ ఆర్డర్కి లింకప్ చేసి ఒక మొక్కను పాతూ ఉంటారండి సో 2025 కల్లా చాలా మొక్కలు పాతాలి అన్నది వాళ్ళ ఇనిషియేటివ్ అనమాట ఇన్ కేస్ మీరు ట్రై చేయాలనుకుంటే లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసేయండి ఇక హెడ్ బాత్ చేసేసి వచ్చేసానండి అండ్ కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను మీకు షాంపూ అండ్ కండిషనర్ రెండు యూజ్ చేశాను జుట్టు అయితే సాఫ్ట్గా ఉంది అండ్ షైనీగా కూడా ఉంది జనరల్గా హెడ్ బాత్ చేయగానే కొంచెం ఎక్కువ పిచ్చి గూడ్లా ఉంటుంది అలా కాకుండా మనం కండిషనర్ యూజ్ చేస్తే ఏంటంటే కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే ఇలా ఉంది జుట్టు కట్ చేస్తే అంటే బర్గర్ని కట్ చేస్తే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ స్నాక్స్ అండి ఎందుకంటే మా వాడు పాటలు పౌడి పొడి చేసి వచ్చేస్తాడు నన్ను కాన్ఫిడెన్స్లో ఉన్నానమాట నేను అంటే వాడికి ఏం బాగా రాదులేండి మీరు కూడా విన్నారు కదా వాడి సింగర్ కాదు ఏమీ కాదు వాడి ఇంట్రెస్ట్ కొద్దీ వాడు పాడాలనుకున్నాడు సో వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ కోసం సర్ప్రైజ్గా చేద్దాము అని అనిపించింది ఆబ్వియస్లీ పిల్లలకి పిజ్జాలు బర్గర్లు నూడిల్స్లు ఇట్లాంటివన్నీ బాగా ఎక్సైట్ చేస్తాయి యూజువల్గా కొంచెం అవుట్ సైడ్ ఫుడ్ తక్కువగానే తింటాం అకేషనల్గా డెఫినెట్గా తింటూ ఉంటాం అనమాట సో అదే ఇంట్లో చేద్దాము అని బర్గర్ బన్స్ అయితే తీసుకొచ్చానండి అవి ఇలాగా మనకి బర్గర్ బన్స్కి నార్మల్ బన్స్కి డిఫరెన్స్ ఉంటుందండి బర్గర్ బన్స్ ఇలాగ పైనంతా నువ్వులు పెట్టేసి అలా ఉంటుందన్నమాట నార్మల్ బన్స్ ఏంటంటే కొంచెం మిల్క్ బన్ ఎలా ఉంటుందో అలా సాఫ్ట్గా ఉంటుంది ఇది కొంచెం గట్టిగా ఉంటుంది బర్గర్కి వచ్చే బన్ సో అందుకని మనం పర్చేస్ చేసేటప్పుడే బర్గర్ బన్స్ కొంటున్నామా మిల్క్ బన్స్ కొంటున్నామా అన్నది చూసుకొని పర్చేస్ చేయాలండి లేకపోతే దాని టెక్స్చర్ డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ నేను బటర్ అప్లై చేస్తున్నాను బర్గర్లు అన్నిటికీ కూడా అవి ఆల్రెడీ కట్ చేసే వచ్చినాయి ఒకవేళ కట్ చేయకుండా వస్తే కనుక మనం కట్ చేసుకోవాల్సిన పని ఉంటుంది ఇదిగోండి ఇలాగ ఒక సైడ్ అంతా బటర్ రాసేసాను అండ్ ప్యాన్ పెట్టేసి వీటిని ముందు కాల్చేసుకోవాలన్నమాట అంటే మనం ఎటైతే బర్గర్ రాసామో అటు సైడ్ ఒక్క సైడ్ మాత్రమే
మనం కాల్చుకోవాలండి. సెకండ్ సైడ్ కాల్చకూడదు. అంటే మనం జనరల్ గా పావ్ బాజీ వాటికి రెండు సైడ్లు కాల్చేస్తూ ఉంటాం కదా, అలా కాదు. అండ్ ఇది మనం కవర్ చేసి ఉంచాలి, ఎందుకంటే కింద సైడ్ కాలాలి, మిగతాదంతా సాఫ్ట్ గానే ఉండాలన్నమాట. అందుకోసం దాన్ని కవర్ చేయాలి. యాక్చువల్గా ఇప్పుడు నేను చేస్తున్న రెసిపీ ఏంటంటే, మనకి మెక్డీలో ఎగ్ బర్గర్ అని దొరుకుతుందండి, మెక్ ఎగ్ అని, అదే రెసిపీ అన్నమాట. అది మనం హ్యాపీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా. బర్గర్ బన్స్ ఒకటి ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ కింద సైడ్ కాలిన తర్వాత వాటిని తీసేసుకోవాలండి. ఇలాగా మూత పెట్టాం కాబట్టి ఏంటంటే మనకి కొంచెం పైన అంతా మాయిస్ట్గానే ఉంటుంది, కింద మాత్రమే ఇలాగా కాలినట్లుగా మొత్తం టోస్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్లేట్ తీసేసుకున్నానండి, చిన్న రౌండ్ ప్లేట్. దీనికి బటర్ అప్లై చేస్తున్నాను. దేనికంటే దీనిలో ఎగ్ వేయడం కోసం. చిన్న రౌండ్ ఒకవేళ ప్యాన్ టైప్లో ఆమ్లెట్ వేసేది అలాంటిది ఏదైనా ఉంటే అదైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర అలాంటిది ఏమీ లేదు, అందుకని ప్లేట్లోనే చేస్తున్నాను అన్నమాట. ఎగ్ బర్గర్ అనగానే మనం నార్మల్గా ఆమ్లెట్ వేసినట్టు వేసేయకూడదండి, ఇది స్టీమ్ అవ్వాలన్నమాట. ఎగ్ మనకి డైరెక్ట్గా ఫ్లేమ్ మీద, ప్యాన్ మీద అది రోస్ట్ అయిపోకూడదు. సో దానికోసమని ఇలాగా ప్లేట్ తీసుకొని బటర్ అప్లై చేసేయాలి, ఎందుకంటే దాని నుంచి ఈజీగా ఊడొచ్చేయాలి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక బౌల్లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నానండి, అండ్ అందులో ఆరిగానో మిక్స్ చేస్తున్నాను. ఇవి మనకి పిజ్జాతో పాటు వస్తాయి కదా, అయ్యే దాచి ఉంచుతానమాట. వాటిని ఇలా వాడేస్తూ ఉంటాను. ఒకవేళ ఇవి లేకపోతే మీకు ఆరిగానో కానివ్వండి, లేకపోతే మిక్స్డ్ హెర్బ్స్ కానివ్వండి, అలాగ మనకు దొరుకుతాయి సూపర్ మార్కెట్స్లో, అవైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇవి యాడ్ చేసి దీంట్లో కొంచెం కసూరి మెతి కూడా వేస్తున్నానండి. అది ఒకలాంటి డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట కసూరి మెతి యాడ్ చేయగానే. ఆరిగానో అండ్ కసూరి మెతి రెండు కూడా మిక్స్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు కసూరి మెతి నచ్చకపోతే కనుక ఇది స్కిప్ చేసి జస్ట్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వేసుకోవచ్చు. జస్ట్ వీటిని ఇలాగా మిక్స్ చేస్తే సరిపోతుందండి. మన స్ప్రింకిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఈ చిన్న ప్లేట్ పెట్టేశానండి. మనం బటర్ అప్లై చేసి రెడీగా పెట్టుకున్నాం కదా, దాంట్లో మనం ఎగ్ కొట్టి వేసేయాలన్నమాట, డైరెక్ట్గా ప్యాన్లో వేయకుండా. జస్ట్ ఆ ఎల్లోని బ్రేక్ చేసి అందులోనే ఇలాగా స్ప్రెడ్ చేస్తే జస్ట్ ఆ సర్కిల్ రావడం కోసం. ఇది బేసిక్గా ఏంటంటే నేను రౌండ్ ఎందుకు తీసుకున్నా అంటే మనకు బర్గర్లో రౌండ్గా ఉండే ఎగ్ పెడతారు మెక్డీలో, అలాగనమాట. సో అలా వేసిన తర్వాత కింద కొంచెం ఎల్లో అవుతుంది అన్నప్పుడు ఇలా వాటర్ వేయాలి కింద ప్యాన్లో వేసేసి, దాన్ని మూత పెట్టేసి కవర్ చేసేయాలండి. అంటే స్టీమ్ అవుద్ది అన్నమాట మనకి డైరెక్ట్గా రోస్ట్ అవ్వకుండా ఎగ్. నెక్స్ట్ దీనిపైన కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే మన స్ప్రింకిల్స్లో సాల్ట్ యాడ్ చేయలేదు కదా, అందుకని ఇక్కడ యాడ్ చేస్తున్నాను అన్నమాట సాల్ట్. అండ్ అది మనకి కుక్ అయిందో లేదో ఇలా ఎగ్ పైన చూస్తే తెలిసిపోద్ది కదండి. ఇదిగోండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ పైన ఉన్న ప్లేట్ తీసేసుకుందాము. నైఫ్ తోటి ఒకసారి ఎడ్జెస్ అంతా ఇట్లా లూజ్ చేసేసుకొని మనం లిఫ్ట్ చేసినట్లయితే ఆల్రెడీ బటర్ అప్లై చేసాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది. ఇంకా మన ఎగ్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి అసెంబ్లింగ్కి వెళ్ళిపోవడమే. సో ఆల్రెడీ మనం బన్స్ని కాల్చి పెట్టుకున్నాం కాబట్టి ఈ ఎగ్ని దానిపైన పెట్టేసి ఈ స్టీమ్ చేసిన ఆమ్లెట్ దాన్ని, ఈ స్ప్రింకిల్స్ మనం రెడీగా పెట్టుకున్నాం కదండి, వాటిని దీనిపైన యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఒక చీజ్ స్లైస్ యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ. అండ్ మన దగ్గర ఏదైనా మయోనీస్ కానీ సాస్ కానీ అట్లాంటిది ఏమన్నా ఉంటే రాసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర తందూరి సాస్ ఉందండి, అదే అప్లై చేస్తున్నాను. ఆ తందూరి మయోనీస్ ఉంది, అది అప్లై చేసేసాను. అండ్ మనకి టొమాటో కెచప్ కూడా కావాలంటే ఈ చీజ్ పైన కొద్దిగా వేసేసి స్ప్రెడ్ చేసేసి పెట్టేసాం అనుకోండి, మళ్ళీ మనం టొమాటో కెచప్లో డిప్ చేసుకొని తినాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఇలా చేసేయచ్చు. ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఒకటండి, ఇందాక ఎగ్ వేసిన తర్వాత స్ప్రింకిల్స్ వేసాను కదా తీసేసిన తర్వాత, అలా కాకుండా ఇలా పొయ్యి మీద ఉన్నప్పుడే స్ప్రింకిల్స్ వేస్తే ఇంకా బాగా స్టిక్ అవుతున్నాయి అన్నమాట ఎగ్కి. తర్వాత స్ప్రింకిల్ చేస్తే ఏంటంటే కొంచెం డ్రై కదా, రాలిపోతున్నాయి. సో మనం ఇలాగ ఎగ్ వేసినప్పుడే దానిపైనే కొంచెం సాల్ట్ అండ్ అలాగే స్ప్రింకిల్స్ ఇంకా కుక్ అవ్వక ముందే ఇలాగ యాడ్ చేసుకుంటే మనకి ఆమ్లెట్కి పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోతాయి. సేమ్ ఇందాక ఎలా చేసామో కింద కొంచెం వైట్ అవుతుంది అనగా ఈ వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసుకొని కవర్ చేసుకోవడమే. ఇదే ప్రాసెస్లో ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చండి. చాలా చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ చూసారు కదా మీరు ఆల్రెడీ. ఓన్లీ టైం ఎక్కువ ఎక్కడ పడుతుంది అనంటే ఆ ఎగ్ స్టీమ్ అవ్వడానికి మాత్రమే. అది కూడా ఎగ్ ఎంత స్టీమింగ్ ఎంత టైం పడుతుందో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదండి, హార్డ్లీ ఒక 4 నిమిషాలు 3-4 నిమిషాలు అంతే.
కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేయాలి కాబట్టి ఇంట్లో ఒకవేళ మా ఇంట్లో అనుకోండి ఐదుగురు ఉన్నాం కాబట్టి ఐదుగురికి చేసేసరికి కొంచెం టైం పడుతుంది లేకపోతే ప్రాసెస్ అయితే చాలా చాలా ఈజీ ఎస్పెషల్లీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి సో ఇంత ఈజీగా మనం బయట దొరికే మెక్డీలో దొరికే మెక్ ఎగ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి ఎలా ఉందిరా బాగుంది నచ్చిందా अरे चाकी अला अंदरा अजीर का टेस्ट है तो सुपर सुपर से भी ऊपर मैकडी ला दिन्ना टुन्ना यस मैकडी एंड केएफसी का ना बोल केएफसी ला चिकन बर्गर रहा इधर एक यू लाइक इट कदा पांडा यस को यू लाइक इट कदा डू फेस्टिवल सो अदी इवा वीडियो नई वीडियो मे अंदर की नचिंदने दट्स इट फर् टुडे फ्रेंड्स सी यू ऑल इन अनदर वीडियो टिल देन टेक केयर एंड बाय बाय।